హాయ్ హలో వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ గౌతమ్ ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ హాయ్ సార్ హాయ్ సో బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయినాయో మనందరికీ తెలిసిన విషయమే అయితే దీని మీద బాలకృష్ణ గారు స్పందించాలి సారీ చెప్పాలి అని చెప్పి కూడా చాలామంది అన్నారు అయితే ఈరోజు ఏంటంటే ఆయన ఒక ప్రెస్ మీట్లోకి సంబంధించి అంటే స్పెషల్గా ఆయన ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు పొలిటికల్కి సంబంధించి అందులోని దీని గురించి అడిగితే ఆయన వివరణ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఎందుకు అలా అన్నాను ఏంటి ఆ కుటుంబంతో ఆయనకున్న అనుబంధం ఎలాంటిది అని చెప్పి చెప్పడం జరిగింది సో దీని మీద మీరేమనుకుంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆయన క్షమాపణ చెప్పినట్ట చెప్పనట్ట అనేది పక్కన పెడదాం మనం దాని గురించి అడగొద్దు ఎందుకంటే క్షమాపణలు అనేది ఎవరిదో అడ్రస్ లేని వాళ్ళ డిమాండ్ అది ఓకే రైట్ సంబంధం లేదు మనకి అవసరం లేదు అంటే ఎవరు వాళ్ళ కనిపించింది వాళ్ళు వ్యక్తపరిచారు దాన్ని మనం హైలైట్ చేయాల్సిన అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు అన్నమాట ఈయన వాళ్ళని అన్నాడు అనే వదంతులు పుట్టించి కొంతమంది ఒకవేళ మమ్మల్నే అన్నారు అనుకుంటే అవతలి వాళ్ళు స్పందిస్తారు ఓకే స్పందించలేదంటే మమ్మల్ని కాదు ఆయన తెలిసి తెలియక ఏదో అలా వచ్చింది కాబట్టి అది పెద్ద పట్టించుకునేది కాదని చెప్పి వాళ్ళు వదిలేశారు నెక్స్ట్ సరే వాళ్ళు వదిలేశారు కదా అని చెప్పి ఇంకో వర్గం రంగారావు వర్గం నుంచి మొదలు పెట్టేళ్తే వాళ్ళు కూడా బాబు దయచేసి మాకు గొడవలు పెట్టకండి మేము బాగానే ఉన్నాము మీకు అనవసరం ఇది మా ఇష్యూ అన్నట్టుగానే సమాధానం చెప్పారు అంతే కదా మా మేము బాగానే ఉంటాం అనేది తెలిసే ఫ్లోలో అట్లా వచ్చింది మేము అర్థం చేసుకుంటామని ఆయన అన్నారు ఇప్పుడు ఇదే ఆయన ఇప్పుడు వీళ్ళని అంటున్నారు అనుకున్న వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు కాబట్టి సీరియస్గా తీసుకోలేదు అంటే క్షమాపణలు అవసరం లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావని ఎవరైతే పడ్డారో వాళ్ళే అన్నప్పుడు ఈయన ఎందుకు క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు చెప్పాలని ఇంకేదో వర్గం వాళ్ళ మధ్యలో దూరి పెట్టిన పుల్లది ఆ ఇంకేదో అడ్రస్ లేని వర్గాన్ని అడ్రస్ లేకుండానే పక్కన పెట్టేసి మనం మెయిన్ టాపిక్లోకి వద్దాం ఇప్పుడు ఈయన ఏమన్నారు క్యాజువల్గా ఇది అండ్ ఇంకొకటి సరే ఈయన ఏమన్నారు అంటే ఆయన నా బాబాయ్ లాంటి వారు వాళ్ళ పిల్లల కంటే నాకు ఎక్కువ అభిమానం ఉంది తాడో పేడో అంటే పేడుకు అర్థం ఏంటి ఇప్పుడు సరే మనం మాట్లాడుకుంటాం సాంబార్ గీంబార్ బుక్కో గిక్కో తొక్కో తోలో అంటాం రైట్ దానికి వాటికి తర్వాత మీ రెండో పదానికి అర్థాలనే ఉండవు అంతేనా జస్ట్ క్యాజువల్గా అట్లా వస్తుంది అంతే అంత మించి ఇంకేం లేదు సో అది వదిలేస్తే ఇప్పుడు ఇంకొంతమంది రకరకాల బాలయ్య దిగొచ్చాడా మొత్తానికి భయపడ్డాడా ఎవరైనా భయపెట్టాడా ఒకటి రెండోది లోకేష్ గారి పాదయాత్ర స్టార్ట్ అయినందుకు వాళ్ళేమన్నా ఆ కాపునాడు అల్టిమేటం జారీ చేసిందని ఎక్కడ కాపు వర్గపు ఓట్లు మనకి దూరమై పవన్ కళ్యాణ్ గారికి పడతాయేమో అని భయపడి వీళ్ళు ఈయనను కన్విన్స్ చేస్తే ఆయన వచ్చి ఇలా పెట్టాడా నెక్స్ట్ అసలు ఈ మీటింగ్ ముందే ప్లాన్ చేశారా లేకపోతే ఈ టాపిక్ చెప్పడానికే పనిగట్టుకొని హిందూపూర్ వెళ్ళాడా నెక్స్ట్ ఇక్కడ మాట్లాడితే ఏమన్నా అంటారేమో అని చెప్పి ఆయన నియోజకవర్గానికి వెళ్ళి మాట్లాడాడా ఇవన్నీ అదేంటిది నెక్స్ట్ అంటే సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ డౌన్ లెవెల్ వాళ్ళు మాట్లాడే మాటలు అన్నమాట ఓకే సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ డౌన్ లెవెల్ అంటే మనిషి యొక్క తెలివితేటలు మళ్ళీ అది ఇంకేదో నేను ఇంకెవరినో అన్నట్టు కాదు మళ్ళీ ఇంకో అర్థం మనిషి తెలివితేటలు వాళ్ళ ఇది వాళ్ళ మాట వాళ్ళ నడవడికకి వాళ్ళ లెవెల్స్ అంతే అంటే చదువుకున్నాడు అంటే ఒక లెవెల్ చదువుకున్నాడు అంటే ఒక లెవెల్ తెలిసి తెలియనోడు అంటే ఇంకో లెవెల్ తెలిసి కావాలని అనేవాళ్ళు సరే ఇప్పుడు ఇంకొకటి ఎస్వీ రంగారావు గారి పిల్లలు కూడా స్పందించారు కదా సో దీని మీద కూడా ఏంటంటే కావాలని అంటే వీళ్ళు వాళ్ళ చేత వీడు అంటే స్పందించేటట్టు చేశారు పాజిటివ్ గా చెప్పమన్నట్టు చేయించారు అని చెప్పి కూడా అంటున్నారు అదే చెప్తున్నా ఇందాక నాలుగు చెప్పా వదిలేసా మిగతావి నెక్స్ట్ ఈ వీళ్ళు కావాలనే అదేంటిది ఎస్వీ రంగారావు గారి మన వాళ్ళకి ముందుగానే చెప్పి వాళ్ళతో ఈ వీడియో వినిపించాడా లేకపోతే నెక్స్ట్ అదేంటిది ఆల్రెడీ నాగార్జున గారికి వాళ్ళ ఎవరితోనో చెప్పిపించి మీరు ఏమి ప్రకటనలు చేయొద్దని చెప్పిపించారా ఇవన్నీ పనికిమాలిన పెంటలు ఊరికే పెట్టిన ఒక ఇది తప్పితే అంతగా పట్టించుకోవడానికి కానీ అంతగా మాట్లాడుకోవడానికి కానీ ఏమీ లేదు దీంట్లో అనవసరమైన రాద్ధాంతాన్ని చిలికి చిలికి గాలి వాళ్ళని చేసినట్టు కావాలని చాప కింద నీరులా స్ప్రెడ్ చేశారు దానికి మళ్ళీ సంబంధం లేని వాళ్ళందరూ అసలు ఇష్యూకి అటాచ్మెంట్ లేని వాళ్ళు సంబంధం లేని వాళ్ళు ఎవడెవడో అడ్రస్ లేని వాళ్ళందరూ వచ్చి క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు చెప్పాలి మళ్ళీ డిమాండ్ రేపటి లోపలికి అలా చెప్పకపోతే అంట వీళ్ళు ఏంటో మరి వీళ్ళు చెప్పాలి పర్వాలేదు పర్టికులర్ టైము రేపు మధ్యాహ్నం కల్లా చెప్పకపోతే మేమేం చేస్తామో మాకే తెలియదు ఈ లెవెల్లో మాట్లాడుకొని ఇంకా ఇంకా రెండు అడుగులు కిందికి దిగేసి
అవతల వాళ్ళ వర్గాన్ని కూడా చాలా మాటలు అనేసి ఇలా చేశారు. సో ఓవరాల్గా ఆయన ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని ఆయనే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఆ మాటలు పడ్డాము అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అంటే వేరే వర్గం నుంచి వాళ్ళకేమనిపించట్లా, వాళ్ళ తరఫున చూసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, వాళ్ళు అర్థం చేసుకున్నారు అంతే. దీన్ని ఇంతటితో ఆపేయడం బెటర్. ఇంకా ఇంకా లేదు వీళ్ళు అరే అట్లా ఎట్లా కుదురుద్ది, మేము ఇంత కష్టపడి గొడవ పెట్టి డిస్ట్రిక్ట్ బొమ్మలు దహనం చేస్తే మీరు అలా అంత సింపుల్గా ఎలా ఊరుకుంటారు అని చెప్పి ఇంకా రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు బాలయ్య గారు అన్న స్పీచ్ను కూడా మళ్ళీ తాడో పేడో గీడో పేడో అన్నాడు అంటే అకినేని తొక్కినేని అనేసేయొచ్చా, అంటే దాన్ని సమర్థించుకుంటున్నాడా అని చెప్పి ఒకతను, అంతా చెప్పావు కానీ సారీ చెప్పలేదని ఇంకొకరు, నెక్స్ట్ అక్కడ లేదేమో అభిమానం కానీ ఇక్కడ ఉంది అని ఆయన అన్నాడు. చిన్నపచ్చి బాబాయ్ బాబాయ్ అక్కడ అభిమానము మాకు ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, అక్కడ లేదేమో కానీ ఇక్కడ ఉంది అంటే అక్కడ లేదేమో అంటే వాళ్ళకి లేదేమో అని కాదు, పెద్ద ఆయన ఇప్పుడు లేడు కదా, ఆయన లేడు కానీ నాకు ఇంకా ఉంది అని ఆయన ఫ్లోలో పర్టికులర్ పదం పదం మాట్లాడలేరు బాలయ్య. ఇప్పుడు ఈ పదం గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇందాక ఆయన పెట్టిన లైవ్లో ఆ స్పీచ్ అంతా చూడు, మాట మాటకి అసలు ఏదో మాట్లాడాలి, ఒక దీర్ఘం తీస్తూ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు, అన్ఎక్స్పెక్టెడ్గా డొల్లుతూ ఉంటాయి ఒకటి రెండు మాటలు, కానీ ఎవరినో ఏదో అనాలనే ఉద్దేశం ఆయనకు లేదు పర్టికులర్గా, ఓకే అంతే. సో ఆ ఫ్లోలోనే ఇప్పుడు ఆయన మాట్లాడేదాన్ని కూడా కట్ చేసేసి ఇలా అన్నారు అలా అన్నారు ఇలా అన్నారు అని కూడా పాయింట్లు 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 వెతుకుతున్నారు. వెతికేవాడు ఎన్నన్నా వెతుక్కొని అది ఇక వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేద్దాం. కానీ ఓవరాల్గా అయితే ఈ వివాదాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెడితే బెటర్. లేదు ఇంకా ఇంకా మేము సాగదీస్తాము దీన్ని ఏ కోణంలో నుంచి అయినా సరే, ఇంకేదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటే ఇంకా అదే అసలు అంటే ఇక్కడ ఫుల్ స్టాప్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే ఇంకా ప్రొలాంగ్ చేస్తారా? చేస్తారు, చేసే వాళ్ళు అమ్మో ఉంటారు. ఎందుకు వాళ్ళకి అసలు ఇంత కష్టపడి నిన్న ఈ అదేంటి గడ్డి గడ్డి పేర్చి ఇంత పెద్ద డిస్ట్రిబొమ్మని ఆరు డిస్ట్రిబొమ్మని తయారు చేసుకున్నారు, మరి కాల్చేది అంత సింపుల్గా కాల్తే ఎలా అది, కనీసం వాడదు హర్ట్ అవ్వదు వాడికి హర్ట్ అవ్వదు, ఇంకా ఇంకా చేస్తారు, రచ్చ అనేది ఉంటుంది. మీరు చెప్తే చెప్పారు కానీ సారీ చెప్పలేదు సారీ చెప్పలేదు అని కూడా మళ్ళీ వస్తారు, వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ అంతే, ఆయన ఇంకా పట్టించుకోడు ఈ ఇష్యూని, అడిగే వాళ్ళు కూడా మళ్ళీ అడగరు ఈ ఇష్యూని, మనం కూడా మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గొడవ చేసేవాళ్ళు వాళ్ళ కర్మను వాళ్ళని వదిలేద్దాం, అరిచి అరిచి వాళ్ళ చావు వాళ్ళే చేస్తారు అంతే, ఇంకా దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అండ్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మీటింగ్ అంటే ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో ఇది ఉద్దేశం అంటే ముందు నుంచి అనుకునే పెట్టారా, లేకపోతే అంటే ఈ ఇష్యూకి ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి పెట్టుకున్నారా? అదే చెప్పాగా ఇందాక వీళ్ళు అనుకున్నట్టు ఆన్సర్ చెప్పడానికి బాలయ్యకి ఇక్కడ చెప్పే దమ్ము లేదు, అందుకే ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళి అక్కడి నుంచి ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి వాగుతున్నారు. అలా ఏం లేదు, వాళ్ళు సి ఆయన ముందే ప్లాన్డ్ ఎప్పుడు ఏ టైంకి ఏంటి ఏంటి అని ఆల్రెడీ దే ప్లాన్డ్, దే హ్యావ్ దేర్ ఓన్ షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు ఆయన అక్కడికి వెళ్ళాడా, నిన్న మొన్న ఎందుకు స్పందించలేదు తీవ్రత అంటే ఆ తీవ్రత మీకుంది ఆయనకు లేదు, ఓకే రైట్, ఇది ఆ ఇంటెన్షన్ చెప్పాలి అన్న రక్తం మీకు మరుగుతుంది అంటే మీరు మరిగించుకుంటున్నారు కాబట్టి ఆ నిప్పు మీద కూర్చున్నారు కాబట్టి మీకు మరుగుతుంది, కానీ అక్కడ లేదు ఆ వేడి ఆయనకు అనవసరం, ఎందుకంటే ఆయన అనలేదని ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సరే క్లారిటీ ఇద్దాంలే అని అనుకున్నా అనుకోకుండా ఉండొచ్చు. అసలు దాని గురించి అసలు పట్టించుకోవాలా, ఇక్కడ కూడా చాలాసేపు అక్కడ సమస్యలని మాట్లాడిన తర్వాత మధ్యలో అడగడం జరిగింది, రేపే చిచ్చి అలాంటిది ఏం లేదని తోసేసి తర్వాత కూడా అక్కడ ప్రజా సమస్యల గురించి అదేదో ఫ్లైఓవర్ వేస్తున్నామని ఇంకేదో రోడ్లు వేస్తున్నామని దాని గురించి చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఈ స్పీచ్ అంతే ఏంటి, ఓవరాల్గా ఈ చిన్న బిట్ మాత్రమే ఇది ఓవరాల్ స్పీచ్ అంటే వాళ్ళకి అక్కడ కొన్ని డబ్బులు మంజూరు అయితే ఏదో ప్రయోజనాలు చేద్దాం అనుకున్నారు. అవన్నీ మీకు ప్రయోజనాలు ఇవి అవుతున్నాయి అవి అవుతున్నాయి మీకు అది కట్టిస్తాను ఇది చేస్తానని చెప్పడానికి పెట్టిన మీటింగ్ అది, ఓకే అంతే. థ్యాంక్ యూ సార్.